జున్నుపాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి జున్నుపాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. హాఫ్ లీటరు పాలు తీసుకున్నానండి. ఇప్పుడు పాలు తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏమి చూద్దాం జున్ను తయారు చేసుకోవడానికి. జున్నులో ఎలాగైతే మనం బెల్లం వేసుకుంటామో అలా మెత్తగా చేసుకుని పెట్టానండి బెల్లం. యాలకుల పొడి అండి, ఇదిగో మిరియాల పొడి, ఎగ్స్ అండి. ఎగ్స్తో జున్ను తయారు చేయబోతున్నాను. 2 ఎగ్స్ అయితే సరిపోద్ది హాఫ్ లీటర్కి. పగలగొట్టాను కదా, ఇవి 2 మిక్స్ చేసి పాల్లో వేసుకుందాం. ఇదిగోండి 2 ఎగ్స్ మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం పాల్లో ఎలా వేసుకుంటాం చూద్దాం. ఇటువంటి అలాగా ఈ పాల్లో ఎగ్స్ వేసేసాం. ఎగ్స్ వేసిన తర్వాత ఇదిగోండి బెల్లం. మనం జున్నులో అయితే ఎలా కలుపుకుంటామో ఇందులో కూడా అలాగే బెల్లం వేసుకున్నాం. ఎగ్స్ బెల్లం వేసిన తర్వాత ఇలాగ చక్కగా బాగా కలిసేటట్టు గరిటతో తిప్పండి. అలా తిప్పేసుకున్నాం కదండి, తిప్పుకున్నాక కొంచెం యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి. మనం జున్నులో అయితే ఎలా వేసుకుంటాము అలాగే చక్కగా వేసుకొని ఇలా కలిపేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇదిగో వాటర్లో ఇలా పెట్టేసాం. పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టాలి కదా, మూత కూడా పెట్టేసాం. స్టవ్ పైన ఈ గిన్నె పెట్టాం, అందులో జున్నుపాలు పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ పైన మూత వేయాలి కదా, ఇదిగో మూత కూడా పెట్టేసాం కదా. మీడియం సైజులో మాత్రం పెట్టుకుని మాత్రమే జున్ను ఉడికించుకోవాలండి, అప్పుడు చక్కగా జున్ను రెడీ అయిపోతుంది. జున్ను చూసారు కదండి ఎంత చక్కగా, అసలు జున్ను లాగానే ఎలా తయారు చేసానో.